సరే ఏ ఉద్యోగస్తులైనా లేకపోతే ఎంత కంపెనీకి పెద్ద జనరల్ మేనేజర్లైనా లేకపోతే కలెక్టర్లైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులైనా లేకపోతే చివరికి ముఖ్యమంత్రి అయినా అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రులైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా లేకపోతే ఎవరైనా సరే ఎవరికైనా సరే జరిగేది ఏంటంటే మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏమవుతుందన్నమాట వాళ్ళకి ఆకలి అనేది వేస్తుంది. ఎవడైనా మనిషి అనే ప్రతి ఒక్కడికి కూడా ఏం జరుగుతుంది ఆకలి అనేది తప్పనిసరి 12 అయ్యేటప్పుడు వేస్తుంది. కొన్ని టైం కుదరలేదు 1 గంటకైనా తింటాడు లేదంటే 2 గంటలకైనా తింటాడు. తినడం మాత్రం కంపల్సరీ తినాలి. తింటేనే మనకు ఆ శక్తి అనేది వస్తుంది అనమాట. శక్తి వస్తేనే మనం రకరకాల పనులన్నీ చేయగలుగుతాం. సో మొత్తం ఉండే భూమి మీద ఉండేటువంటి రైతులందరూ కూడా పంటలు పండించడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఏం జరుగుతుంది? ఎవరికి ఆహారం ఉండదు, కరువు వస్తుంది అనమాట. ఎవరికి కూడా ఆహారం అనేది ఉండదు. ఎవరికి ఆహారం లేకపోతే అప్పుడు ఏమవుతుంది? దాన్ని కరువు అంటారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, లేకపోతే కొన్ని ఇంకా కోట్ల మంది ఆహారం లేక చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చూసేటట్టయితే ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా ఆహారం లేకుండా చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ రోజుకి కూడా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో తిండి లేక చనిపోయేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఇప్పటికీ ఉన్నారనమాట. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆహారాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి, వృధా చేయకూడదు. మనం ఎప్పుడు నేను డబ్బులు కట్టాను కాలేజీకి కాబట్టి నా భోజనాన్ని నేను ఎక్కడో పడేసుకుంటాను నాకేంటి అని అనకూడదు ఎప్పుడు.